నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గుమ్మలదిబ్బ గ్రామంలో చేనేత కార్మికులు దాదాపుగా 300 కుటుంబాలు పైగా మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం నేతలు నేసే కార్మికుల పాలిట శాపంగా మారింది. గత నెల రోజుల నుండి లాక్డౌన్ విధించడంతో వీరికి ఉపాధి కోల్పోయి దీంతో కుటుంబం గడవక వేరే పనులు లేక దిక్కుతోచని స్థితిలో మగ్గం నడవక రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు దయనీయంగా మారాయని తమ పరిస్థితులు గమనించి అధికారులు ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రతి ఇంటికి 10,000 సహాయం చేయాలని కోరుకుంటున్నారు. నా పేరు సుప్రజాంది. మా ఊరు గుమ్మలదిబ్బ. ఇక్కడ మాకు నెల నుంచి మగ్గం లేదండి. ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. మెటీరియల్ రావట్లేదు. చేసి పెట్టిన శారీస్ తీసుకెళ్ళట్లేదు. అవి స్టాక్ ఉండిపోయినాయి. మాకు జరుగుబాటు లేదు. రేషన్ రైస్ వస్తే అవే తింటున్నాం. అవే తింటున్నాము. అక్కడ ఇక్కడ అన్నీ ఇస్తున్నారు కానీ మాకు మాత్రం ఏమీ ఇవ్వట్లేదు. అందరు చెప్తున్నారు వస్తాయి అదిగో ఇదిగో అంటున్నారు కానీ మాకు ఏది ఇంతవరకు ఏమీ లేదు. రేషన్లో వచ్చిన రైస్ మాత్రమే తింటున్నాము. పిల్లలు, ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు బాగా ఇక్కడ అందరూ నెల పై నుంచి వర్క్ లేదండి, ఆగిపోయింది. ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. మీరు ఏదో ఒక మీ ప్రభుత్వం నుంచి ఏదో ఒక సహాయం చేస్తే బాగుంటుంది. మాకు నెల నుంచి పని లేదు సార్. మాకు నేత ఆగిపోయి ఉన్నది నెల నుంచి. రవాణా ఏదీ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. పొట్టు లేక పొడుగులు లేక గమ్మగా ఉన్నాము. కానీ ఎవరు సహాయం ఏది చేయటం లేదు. రేషన్ బియ్యం వరకే తింటున్నాము. కూరగాయలు కానీ ఏమీ ఇలేదు. అందరు చెప్తున్నారే కానీ ఏమీ ఇవ్వడం లేదు. గవర్నమెంట్ మీరు వచ్చి సహాయం చేయాలి. మాది గుమ్మలదిబ్బ. నేను పడవల సుజాతది. మేము చేనేత పని చేసుకుంటుంటాము. ఒక నెల రోజులు పైగా మాకు పని లేదు. మాకు పాగళ్ళు చీరాల నుంచి రావాలి. పాగళ్ళు లేవు. మెటీరియల్ పొట్టు అవన్నీ నేసేదానికి కావాలి. అది కూడా ట్రాన్స్ఫర్ ఆగిపోయింది. రావడం లేదు. ఇంకా ఈ లాక్డౌన్ అయినప్పటి నుంచి మాకు ఏ పని లేదు. మాకు వచ్చిందల్లా స్టోర్ బియ్యం ఒకటి, ఇంకోటి 1,000 రూపాయలు డబ్బులు వచ్చాయి. ఇంకా ఏది మాకు అందలేదు. మాకు పని చేసుకుంటేనే మాకు గడవాలి. అట్లాంటిది మాకు ఇంటెళ్ళ బాధి. ఒక 4 ఉంటే ఆ 4 మాకు పని చేయకపోతే మాకు జరుగుబాటు ఎక్కడిది? జరుగుబాటు లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒక్కోసారి వస్తులు కూడా ఉంటున్నాము. ఆ పరిస్థితికి వచ్చేసాము. ఇప్పుడు వరకు ఎట్టో అట్ట జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాం మేము. అవి మాకు మెటీరియల్ వస్తే మాకు పని జరగద్ది. మాకు ఏదో ఒకటి ఇప్పుడు పని లేనప్పుడు మాకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి. కనీసం ఈ 4 కుటుంబం జరగాలంటే ఒక 10,000 రూపాయలైనా మాకు ఈ సహాయం చెయ్యాలి. ఎవ్వరూ మా గురించి అనుకోవట్లేదు. మా పరిస్థితి అట్లా ఉంది. నా పేరు పంది రఘురాం. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. కోవూరు నియోజకవర్గం గుమ్మలదిబ్బ గ్రామంలో ఉన్నాం. ఈరోజు చేనేత బ్రతుకులు బతకలేక వాళ్ళు 1.5 నెలల నుంచి లాక్డౌన్ సందర్భంలో వాళ్ళు డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఏదో 5 కేజీల బియ్యం ఇచ్చి 1,000 రూపాయల డబ్బులు ఇచ్చి ఈ విధంగా వాళ్ళని ఆదుకుంది. కానీ ఇంకా కూడా వాళ్ళ కష్టాలు తీరలేదు. చూశారు కదా, ఇప్పుడే ఇక్కడ ఉండే వాళ్ళు మాట్లాడారు. ఈరోజు ఒక ఆసాం వచ్చి ముడి సరుకులు ఇస్తారు వీళ్ళకి. వీళ్ళు పనిచేస్తారు కానీ వాళ్ళకి పైనుంచి ముడి సరుకులు రాక స్తంభించిపోయి చీరాల నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఈ విధంగా వాళ్ళు ఆడ ఆగిపోవడం వల్ల వీళ్ళు కూడా దాదాపు 350 కుటుంబాలు గుమ్మలదిబ్బ గ్రామంలో ఈ విధంగా నానా తిప్పలు పడుతున్నాయి. ఆ రోజు నుంచి ఎవరు కూడా వీళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు. దయచేసి గవర్నమెంటు అధికారులు తరలివచ్చి వీళ్ళకి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆకలి సావులు నుంచి తప్పించాలని బీసీ సంఘం అధ్యక్షుడిగా నేను కోరుతున్నా.